మొత్తం అయితే నిన్న ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, మొత్తం 8వ తారీఖు ముఖ్యమంత్రి సీఎం చేతుల మీదుగా కళ్యాణదుర్గంలో బటన్ నొక్కుని ఉన్నారు. అంటే ఈ ఇన్పుట్ సబ్సిడీలు ఏ విధంగా చూస్తారు? మన జిల్లాకి నిన్ననే రిలీజ్ అయిందండి స్టేట్ వైడ్. అనంతపురం జిల్లా చూస్తుంటే గతానికి ఇప్పటికి చూసుకుంటే చేర్చుకుని నక్కకి నాగలోక అనుకునేంత తేడా కూడా ఈరోజు అనిపిస్తుంది. మరి ఏ రకంగా సీఎం వచ్చి 8వ తారీఖు కళ్యాణదుర్గంలో ఇది ఓపెన్ చేస్తారో మాకు కూడా అర్థం కాదు. పల్లెల్లోకి వెళ్తా అంటే మాకు బర్ల చెనక్కాయకి కానీ కందికి కానీ చాలా తక్కువ 1100, 2000 ఆ విధంగా కూడా పడినాయి. అన్ని చీనీ చెట్లకైతే వేసినారు, కానీ చీనీ చెట్లకన్నా ఎక్కువ పంటలు పెట్టిన రైతన్నలు చీనీ చెట్లకు ఇస్తూ ఇక్కడ కందికి కానీ చెనక్కాయకి కానీ ఆమ్యం కానీ ప్రతి ఒక్క పంటకు కూడా ఈరోజు ఇచ్చింటే కూడా మేము కూడా సంతోషిచ్చుండే వాళ్ళం. గతానికి ఇప్పటికీ చూసుకుంటే చాలా తేడా ఉందండి. కొన్ని ప్లేస్లో అయితే కొన్ని పంచాయతీల్లో లిస్టులు కూడా కరిపిలేకపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్పారంట, మన తెలుగు వైఎస్ఆర్ఎల్ పడకపోతే అవి తెలుగుదేశం వాళ్ళకి ఎవరికైతే పడినా అవి చేంజ్ చేస్తామని చెప్పారు అనేది ఆఫీసర్లు కూడా చెప్తున్నారు. మరి ఆ విధంగా ఉందండి. ఫస్ట్ సీఎం గారు అనంతపురం జిల్లాకి ఏమిచ్చారని మీరు ఏ మొహం పెట్టుకొని అనంతపురం జిల్లాకు వస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. మేము కూడా లిస్టులు కూడా ఇచ్చినారు, మేము బస్యాత్రలో భాగంగా ఉన్నాం. రేపు తీసుకొని ఏ గ్రామానికి ఎంత వచ్చింది, ఆ పంట పెట్టిన వాళ్ళకి వచ్చిందా, పంట పెట్టుకోని వాళ్ళకి ఇచ్చినారనే విషయం కూడా ఒకసారి కూడా చూసి భారీ ఎత్తున మేము ధర్నాకు కూడా చేస్తాం. అంటే వైసీపీ నాయకులు మాత్రం పార్టీలు ఖచ్చితంగా ఇందులో టీడీపీ వైసీపీ పార్టీ నాయకులను చూడట్లేదు. ఎవరైతే అర్హత ఉన్నారో లబ్ధిదారు ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇన్పుట్ సబ్సిడీ అందించాము అంటున్నారు. కాకపోతే కొన్ని వస్తున్న వార్తలు చూస్తుంటే కూడా వైసీపీ పార్టీ అధికార నాయకులకి ఎక్కువగా కేటాయించారు, అదేవిధంగా కొన్ని పంటలు లేకపోయినా కూడా ఇన్పుట్ సబ్సిడీ తీసుకుంటున్నారు అనేది వినిపిస్తుంది. అదండి, మేము కూడా అంటే లిస్ట్ చూడాలి, చూడకనే మేము కూడా చెప్పేదానికి కూడా కాదు, మాకు కూడా వస్తున్నాయి. అక్క మేము పంటలు పెట్టినాం, మాకు ఇలా మా పక్క తోటలో పంట పెట్టలేదు కానీ వాళ్ళకి వచ్చినాయని కొంతమంది మాకు కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు. అది కూడా మేము ఎందుకంటే లిస్ట్ చూసిన తర్వాత ఏ గ్రామాలకు పంపించినాక ఎవరికి వచ్చింది ఎవరికి లేదని కూడా ఒకసారి చూసిన తర్వాత ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ధర్నా కూడా మేము చేస్తామండి. గతంలో కూడా వచ్చింది 4 లక్షలు 5 లక్షలు కూడా చాలామందికి ఇచ్చినాక చీనీ తోటలకు వచ్చింది, కానీ అది రెడ్ లైన్ పెట్టారు. వాళ్ళకి ఇవాళ ఇంతవరకు కూడా డబ్బులు రిలీజ్ కాలే ఎవరికి. మరి ఆ రకంగా నువ్వు ఇన్సూరెన్స్ వచ్చింది ఎందుకు, రిలీజ్ చేయడం ఎందుకు, ఇన్ని కోట్లు ఇచ్చినాం అనేది కూడా ఎందుకు అర్థం కావట్లేదు. ఇప్పుడైనా లాస్ట్ టైం కూడా ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఈరోజు కూడా వీళ్ళకి ఇస్తే కూడా అది బాగుంటుందండి. ఎవరికైనా సరే, ఏ పార్టీ వాళ్ళకైనా సరే, వచ్చిన డబ్బులు వెంటనే వాళ్ళకి రిలీజ్ చేయాలి. ఏదో జగన్ సొమ్ము వాళ్ళ తాత సొమ్ము ఇచ్చినట్లు ఆ రెడ్ లైన్లో పెట్టేయడం కూడా అది కరెక్ట్ కాదని కూడా నేను చెప్తున్నాను. ఇంకోటి ప్రధానంగా మన అనంతపురం ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే వేరుశనగ ఎక్కువగా పండిస్తుంటారు. ఇప్పుడు వేరుశనగ అనేది అసలు ఇన్పుట్ సబ్సిడీనే తీసేస్తున్నారు. మొన్న కూడా ఏదైతే రబీ సీజన్ అయితే ఖరీఫ్ సీజన్కి వేరుశనగ విత్తనాలు కూడా నాసిరకం పంపిణీ జరిగాయి. అంటే ఎందుకు ఈ వేరుశనగ పంటను పూర్తిగా తుడిచివేయడానికైనా అనంతపురం జిల్లాలో ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు? అనంతపురం జిల్లా అంటేనే వేరుశనగకి చాలా ముఖ్యమైనదండి. అనంతపురం జిల్లాలోనే మంచి పంటలు పండించేది వేరుశనగకాయ, రైతన్నలు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ శనక్కాయ కానీ నాసరకం ఇవ్వడం వల్ల, అదేవిధంగా ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి కూడా శనక్కాయ వేసినాక వర్షాలు వచ్చి లేదంటే వర్షాలు రాక కూడా పంటలు నష్టపోయినా నష్టపరిహారం కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. మరి పూర్తి స్థాయిలో ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వేరుశనగకాయ ఎవరైతే రైతు పెడుతున్నారో ఆ పంట అంతా కూడా తుడిచిపెట్టేలాగా ఈరోజు కూడా మాకు అనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా వేరుశనగకాయ వేశారు, కంది వేశారు, మరి ఈ రెండు దాంట్లో కూడా చాలా తక్కువ 0% కూడా వచ్చిందని కూడా చెప్పి కొన్ని మా పంచాయతీల్లో అయితే రెవెన్యూ డివిజన్లో అయితే కొన్ని ప్లేసుల్లో అసలు 0 పెట్టారు. ఏ దానికి కూడా 1 రూపాయి కూడా డబ్బులు రిలీజ్ అయ్యే పరిస్థితుల్లో కూడా లేవు. చాలా వరకు కూడా తక్కువ వచ్చింది ఇన్సూరెన్స్ కూడా, ఎందుకంటే కేంద్రం డబ్బులు కట్టింది కానీ ఈ రాష్ట్రంలో ఉండే సీఎం గారు డబ్బులు కట్టలేదు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఏది ఏమైనా లిస్టులన్నీ కూడా ఈరోజు నేను సాయంత్రం నేను తెప్పించుకొని అది చూసిన తర్వాత నేను కూడా ప్రెస్ మీట్ పెడతాను.